తెలుగు బైబిల్ కథలో ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు ఈ వీడియోలో ఎకొల్యా అని స్త్రీని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈ స్త్రీని గూర్చి రాజుల రెండవ గ్రంథము పదిహేనవ ధ్యేయము రెండవ వచనంలో అలాగే దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఆరవ ధ్యేయము మూడవ వచనంలో అంటే టోటల్ బైబిల్లో ఈ రెండు చోట్ల మాత్రమే ఈ స్త్రీని కూర్చున్న ప్రస్తావన మనకు కనబడుతుంది మరెక్కడ ఈ స్త్రీని గుర్చిన ప్రస్తావన మనకు కనబడదు అంత మాత్రమే కాదు గాని ఎకొలియా అనే పేరు మొత్తం బైబిల్లో రెండు చోట్ల మాత్రమే మనకు కనబడుతుంది ఎకొలియా అను మాటకు దేవుడు శక్తిమంతుడు అని అర్థం కలదు ఇంత మంచి అర్థాన్ని కలిగి ఉండే ఈ స్త్రీని గుర్చి బైబిల్లో ఉన్నది చాలా కొంచెమే అయినా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈమెను గూర్చి ప్రస్తావించాడంటే ఆమె జీవితం నుండి మనం నేర్చుకునేవి తప్పకుండా ఉండే ఉంటాయి ఏంటో చూద్దాం మొదటిగా ఈ ఎకోలియా తన కుటుంబాన్ని ఆశీర్వాద పదంలోకి నడిపించే ఒక స్త్రీ అనే చెప్పవచ్చు ఈ ఎకోలియా రాజైన అమజ్య అనే వ్యక్తికి భార్యగా ఉంది ఈ అమజ్య ఎవరంటే ఏడు సంవత్సరముల వయసులోనే రాజ్యానికి రాజైన యోవాషుకు పుట్టిన కుమారుడు యోవాషు గురించి మీకు తెలియాలి అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నా ఆ తల్లియ యహోషబ్బతులను గూర్చి మీకు పూర్తిగా అర్థం కావాలి ఒకవేళ ఆ వీడియోలు మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్సులో ఇస్తాను తప్పకుండా చూడండి మొదటిగా ఈ యమధ్య ఎలాంటి వాడు అని మనం చూసినట్లయితే రాజుల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవచనం మనం చదివినట్లయితే ఈ అమజ్య దావీదు చేసినట్లు చేయకపోయినను యహోవ దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన చేసిన ప్రకారము చేసెను అని వయబడి ఉంటుంది ఈ అమ్మజ్య నీతిగా బ్రతకడానికి దేవుని దృష్టిలో నీతిగలవాడే ఉండడానికి తన భార్య యొక్క సహకారం ఖచ్చితంగా ఉండే ఉంటుందని చెప్పవచ్చు రెండవదిగా ఈమె కుమారుడు కూడా యుధరాజ్యానికి రాజు అతని పేరు ఉజ్జియా ఈ ఉజ్జకు ఉన్న మరొక పేరు అజర్య అంటే అమజ్య ఎకులియాలకు పుట్టిన బిడ్డే ఈ ఉజ్జియా అన్నమాట ఈ ఎకలియ బిడ్డ అయిన ఉజ్జియ ఎలాంటివాడు అని మనం చూసినట్లయితే దినవృత్తాంతం రెండవ గ్రంథము ఇరవై ఆరవ ధ్యేయము వచనం మనం చూసినట్లయితే తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యహోవ దృష్టికి యదార్థముగా ప్రవర్తించెను అని వ్రయబడి ఉంటుంది ఈ ఉజ్జియా కూడా తన తండ్రిలాగే యహోవ దృష్టిలో యదార్థవంతుడుగా ఉన్నాడు అంత కాదు కాదుగాని యూధ రాజ్యాన్ని యాభై రెండు సంవత్సరములు పరిపాలించాడు సౌలు దావీదు సొలమను లాంటి వారే యూధారాజ్యాన్ని నలభై సంవత్సరములు పరిపాలించారు అలాంటిది ఈ ఉజ్జయ యాభై రెండు సంవత్సరములు యూధారాజ్యాన్ని పరిపాలించాడు అంటే దేవుడు ఈ ఉజ్జయాను ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడుకున్నాడో మనకు అర్థమవుతుంది తన కుమారుడైన ఉజ్జయ దేవుని దృష్టికి యథార్థముగా ఉంటూ యూదారాజ్యాన్ని యాభై రెండు సంవత్సరములు పరిపాలించాడు అంటే ఖచ్చితంగా ఈ ఎకుల్య తన బిడ్డ అయిన ఉజ్జయాను దైవికమైన మార్గంలో పెంచి ఉండుంటుంది బైబిల్లో కూడా సమూహేల మొదటి గ్రంథము ఒకటో అధ్యయంలో హన్న దేవునికి చేసిన మృక్కుబడిని బట్టి సమూయేలును దేవుని మందిరంలో విడిచిపెట్టింది అందుకే సమూహేలు చిన్నతనంలోనే దేవునిలో బలంగా వాడబడుతూ ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఒక బిడ్డ దేవునిలో ఒక ఉన్నతమైన పాత్రగా వాడబడాలి అంటే దానిలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది అనే చెప్పవచ్చు అయితే ఈ ఎకోలియా మాత్రం తన కుటుంబం కోసం ఇన్ని చేసింది అన్ని చేసింది అని గాని తన పుట్టుపూర్వోత్తరాలు గూర్చి కూడా బైబిల్లో వ్రాయబడలేదు అలాగే తన భర్త తన కుమారుణ్ణి దేవుని విషయంలో ఆమె లాగినట్టుగా కూడా ప్రాయపడలేదు వీటన్నిటిని బట్టి చూస్తే ఈమె తన కుటుంబాన్ని దైవికమైన మార్గంలోనే నడిపించింది అని చెప్పవచ్చు రెండవదిగా ఈ ఎకొలియా ఎరుశలేము కాపురస్తురాలు రాజుల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవచనంలో ఈ విషయం మనకు కనబడుతుంది ఎరుశలేమునకు బైబిల్లో ఒక ప్రముఖమైన స్థానం ఉంది ఎరుశలేము దేవుడు కోరుకునే ఒక పట్టణం అని చెప్పవచ్చు ఇరుశలేమును దేవుని సన్నిధికి సాదృశ్యంగా కూడా చెప్పవచ్చు రాజైన సులోమోను దేవుని మందిరమును కూడా ఇరుశలేములోనే కట్టించాడు అలాంటి ఎరుశలేములో ఈ స్త్రీ నివసించింది ఒక రకంగా చూస్తే ఇరుశలేములో దేవుని మందిరమునకు దగ్గరలో ఉన్న స్త్రీ ఈమె ఖచ్చితంగా దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని కలిగి ఉన్న స్త్రీ కాబట్టి తన భర్త తన కుమారునికి ఆమె ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా ఆమె ఒక ఆశీర్వాదకరంగా ఉంది అలాగే బైబిల్ గ్రంథంలో సమీయుల మొదటి గ్రంథము ఒకటో అధ్యాయంలో హన్న శిలహు మందిరంలో ఉన్న దేవుని మందిరంలోనికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అంటే మనము దేవుని సన్నిధిని కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది ఈ ఎకొలియా జీవితం బైబిల్లో ఉన్నది చాలా తక్కువే అయినా తన భర్త తన కుమారుడి విషయంలో ఆమె ఒక దైవికమైన విలువలు కలిగిన స్త్రీగా తన కుటుంబాన్ని దేవునిలో నడిపించింది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొలి గూర్చి తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి స్త్రీ కూడా మీ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దైవికమైన విలువలు కలిగిన వారిగా దేవునిలో ఉండాలి అంటే నీ యొక్క కన్నిటి ప్రార్థన అనేది చాలా అవసరం అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆ మీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా